నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, మనం తారల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకున్న టైంలో నగ్మ గారి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చాలా అందగత్తామే, మంచి మంచి సినిమాలు చేశారు, హిట్ కాంబోస్ ఉన్నాయి, అయినా ఎందుకు కాస్త కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో లేకపోతే ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవడంలో ఆమె వెనుకబడిపోయింది అని అంటూ ఉంటారు. అవును, ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఆవిడ మొదట మన తెలుగు ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలా అందంగా ఉండేది. ఆవిడ ఇప్పటికీ అందగత్తే చాలా, అంటే చాలా అందంగా ఉండేది, చాలా మంచి, అంటే ఆడవాళ్ళలో కొంచెం మంచి ఫిజిక్ అంతా ఉన్నటువంటి ఆర్టిస్టు. వెంకటేష్తో చేసింది కదా, తర్వాత చిరంజీవి గారితో కూడా ఘరానా మొన్నగాడు ఏదో సినిమా చేసినట్టు ఉంది. కొన్ని సినిమాడు ఘరానా మొగుడు ఏదో సినిమా కొన్ని సినిమాలు చేసింది. చేసి సుమన్తో కూడా చేసింది అనుకుంటా కదా, సుమన్తో కూడా చేసింది. అవునవును, సుమన్తో పెద్దింటల్లుడు ఏదో సినిమా. అవునవును. అయితే ఆవిడ ఇక్కడ చిరంజీవితో చేస్తున్నప్పుడు ఏదో గొడవ పడింది. గొడవ అంటే చిరంజీవితో రొమాన్స్ చేస్తుండగా ఆవిడ నచ్చలేదు. నచ్చక మీరు కొంచెం ఏదో ఆయన తాలూకు హ్యాండలింగ్ పట్ల అసంతృప్తిని, అంటే అసౌకర్యాన్ని ఫీల్ అయ్యి చెప్పింది అన్నమాట. అప్పుడు చిరంజీవి బాహాటంగా చెప్పేశాడు, నాకు నగ్మ ప్రవర్తన బాగాలేదు, నేను చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను, ఇంకా ఎవరైనా నగ్మని నాతో బుక్ చేయాలనుకుంటే మాత్రం చేయవలసిన అవసరం లేదని చెప్పేశాడు. దాని తర్వాత ఆవిడేం చేసిందంటే, మన అప్పుడు రాజుగా ఉంది కదా, రాజుగా మొగుడు శరత్ కుమార్ని పట్టుకుంది, ఇద్దరు సహదేవనం చేశారన్నమాట. మన అంటే భద్రాసులో సహజీవనం చేశారు. అసలు చిరంజీవి గారంటే నచ్చని వాళ్ళు, చిరంజీవి గారంటే పడని వాళ్ళు చాలా తక్కువ మంది కదా. నగ్మ గారికి ఎందుకు నచ్చలేదు అంటే, ఈవిడ చిరంజీవి గారితో మరి ఎందుకో కొంచెం డిస్కంఫర్ట్గా ఈవిడ ఫీల్ అయ్యింది, ఆయన ఫీల్ అయ్యాడు. తర్వాత మాధవి అన్నా సరే ఆవిడకి ఆయనకి పడదు, మాధవి అన్నా పడదు. మాధవి గారికి చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉందనేవారు, మొదట్లో ఉండేది బాగా చేశారు, కానీ తర్వాత మాధవి కూడా ఆయనకు పడదు మాట, నాకు పడదు అని స్పష్టంగా చెప్పిన ఆయనే చెప్పారు, స్వయంగా చిరంజీవి గారు చెప్పారన్నమాట. ఇక్కడ శరత్ కుమార్తో సహజీవనం చేస్తున్నప్పుడు అప్పుడే రాజుగా శరత్ కుమారు కలుస్తున్నారన్నమాట. శరత్ కుమారు నగ్మతో ఉంటాడా రాజుగతో ఉంటాడా అనేటువంటి ఒక మీమాంసలో ఉంటుండగాను రాజుగా ఈ నగ్మని మొత్తం చెదగొడి చేసిందన్నమాట. ఊరు వదిలేసి వెళ్ళిపోతే కానీ ఊరుకోనని చెప్పేసి చాలా సివియర్గా వార్నింగ్ ఇచ్చిందన్నమాట. సివియర్గా వార్నింగ్ ఇచ్చేస్తే ఊరు వదిలి వెళ్ళకుండా ఉంటే బాగానే ఉండేది, కానీ కొంచెం భయపడిపోయింది. అంతేనా, ఆ బొంబే వాసి కదా, భయపడిపోయింది అన్నమాట. అప్పుడు డైవర్ట్ అయింది సౌరవ్ గంగూలీ. ఇక్కడ శరత్ కుమార్తో ఎప్పుడైతే తన ఆ లవ్ అనేది ఫెయిల్ అయ్యిందో సౌరవ్ గంగూలీతో కొత్తగా కనెక్షన్ పెట్టుకొని ఏదో అంటే దోషం వల్ల ఇలాగ తన ప్రేమ విఫలం అవుతుందని, తర్వాత కుజ దోష నివారణార్థం శ్రీకాళహస్తిలో సౌరవ్ గంగూలీ నగ్మ ఇద్దరు కలిసి పూజలు జరిపించారు. అప్పుడే బాగా అందరికీ పబ్లిక్ అయిపోయారన్నమాట. సౌరవ్ గంగూలీ నగ్మ ఇద్దరు ఒక గదిలో ఉండడం, పూజలు జరిపించడం, పక్క పక్కనే కూర్చోవడం, ఇవన్నీ కూడా పేపర్లో వచ్చాయన్నమాట. ఓకే. తర్వాత సౌరవ్ గంగూలీ కూడా చాలా ఎంతకాలం అయితే మోజు ఉందో అంతకాలం ఆవిడ్ని ఆవిడతో ఉంటూ తర్వాత వదిలేశారన్నమాట. లేదు కలిసి ఉన్నాము, మనకి ఎందుకో ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, లెటర్స్ డిస్పర్స్ అనే పద్ధతుల్లో విడిపోయారన్నమాట.
విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మద్రాసు వచ్చింది. మద్రాసు వచ్చి మా నగ్మ చెల్లె కదా, ఎవరు జ్యోతిక చెల్లి నడిస్తే ఒక మగాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంది, నేను ఎందుకు ఇలా డిస్టర్బ్ అయ్యాను, ఇంకా అక్క పెళ్ళి వద్దు ఏ వద్దని చెప్పి రెస్ట్ తీసుకుంటూ ఇప్పుడు ఉంటుంది. తాజాగా సినిమాల్లో నటిస్తాను, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంది ఆవిడ. నగ్మ, జ్యోతిగా వీళ్ళందరూ కూడా శ్రీదేవి గారి కజిన్సే కదా, మహేశ్వరి గారు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి కదా. వీళ్ళందరూ అంటే పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలా లేకపోతే ఎవరు? ఇద్దరు సిస్టర్స్ అండి. ఎవరు? జ్యోతిగా, నగ్మ, ఇంకొక అమ్మాయి, ముగ్గురు సిస్టర్స్. సొంత అక్క చెల్లెళ్ళు? సొంత అక్క చెల్లెళ్ళు. పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు? లేదు లేదు, సొంత అక్క చెల్లెళ్ళు. శ్రీదేవి గారికి రిలేషన్ అంటారు కదా, శ్రీదేవి గారికి? లేదండి, శ్రీదేవికి రిలేషన్స్ నాకేం తెలీదు, శ్రీదేవి ఎక్కడ ఏనుకుంటే అమ్మాయి. మరి మహేశ్వరి శ్రీదేవి చెల్లె అంటారు, ఆ తల్లి చనిపోయినప్పుడు, శ్రీదేవి గారు చనిపోయినప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని మహేశ్వరి గారే కదా. అవును, మహేశ్వరి శ్రీదేవి అక్క కూతురు. ఓకే, జ్యోతిక, నగ్మ అక్క చెల్లెళ్ళ? అర్థం కాలేదు నాకు. జ్యోతిక వేరండి, జ్యోతికను నగ్మ వీళ్ళు అక్క చెల్లెళ్ళండి. ఓకే, ఇప్పుడు శ్రీదేవి ఎవరికి పుట్టిందో తెలీదు, రాజేశ్వరికి ఎవరికి పుట్టిందో తెలీదు. మామూలుగా శ్రీదేవి, అలాగే శ్రీదేవి కంటే ఒక ముందు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి పేరు సూర్య, ఆ సూర్య కూతురే మహేశ్వరి. శ్రీదేవిని సూర్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ఫాదర్ ఎవరో తెలీదు. ఈ శ్రీదేవి తర్వాత అయ్యప్ప శ్రీదేవి మదర్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఎక్కడ మన బిషప్ పేలర్స్ ఎవెన్యూ అని నవ్యగా హోటల్ దగ్గర పక్కనే ఉంది హోటల్, ఈ ఇల్లు, ఇంటికి రావడం మొదలుపెట్టాడు అన్నమాట. అయ్యప్పకి పుట్టిన అమ్మాయి పేరు శ్రీలత. ఓకే, అది శ్రీదేవికి చెల్లెలు వరుస వస్తుంది, అయ్యప్పకు పుట్టిన అమ్మాయి శ్రీలత. కానీ శ్రీదేవికి నగ్మకి ఏ విధమైన సంబంధం లేదు. శ్రీదేవి రేణుగుంట అమ్మాయి, వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో రాజమండ్రి, కానీ ఇక్కడ చిత్తూరు వచ్చేసారు వీళ్ళు, వీళ్ళ అమ్మ వీళ్ళు వచ్చేసారు. శ్రీదేవి తాలూకు బావ మోహన్ రావు కాళహస్తిలో పెట్రోల్ బంక్లో పనిచేస్తుండేవాడు, అర్థమైందా? అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. శ్రీదేవికి జ్యోతికకి, శ్రీదేవికి నగ్మకి ఎటువంటి సంబంధాలు లేవు. ఓన్లీ మహేశ్వరి గారే తనకి అంతే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. జ్యోతిక, నగ్మ అక్క చెల్లెళ్ళ? అర్థం కాలేదు నాకు. జ్యోతిక వేరండి, జ్యోతికను నగ్మ వీళ్ళు అక్క చెల్లెళ్ళండి. ఓకే, ఇప్పుడు శ్రీదేవి ఎవరికి పుట్టిందో తెలీదు,